రాయలసీమ జిల్లాలకు వాణిజ్యపరమైన సమస్యలు త్వరలో తీరిపోనున్నాయి. రవాణా అవసరాలు తీర్చే కార్గో టెర్మినల్ తిరుపతి పాత విమానాశ్రయంలో ఏర్పాటు చేయడానికి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. ఇదే జరిగితే సీమ జిల్లాలు వాణిజ్యపరంగా మరింత అభివృద్ధి చెందనున్నాయి. ఎన్నో ఏళ్లుగా రాయలసీమ జిల్లాల ప్రజలు ఎదురు చూస్తున్న స్వప్నం త్వరలో సాకారం కాబోతోంది. వాణిజ్యపరమైన రవాణా అవసరాలు తీర్చే కార్గో టెర్మినల్ తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయంలో సిద్ధమవుతోంది. అందుకు అవసరమైన సాంకేతిక వ్యవస్థలకు ప్రస్తుతం ఖాళీగా ఉన్న పాత విమానాశ్రయం ప్రాంగణం వేదికగా రూపుదిద్దుకుంటోంది. ఆవరణలో మౌలికంగా కావాల్సిన హంగులన్నీ సిద్ధం చేస్తున్నారు అధికారులు. రాయలసీమలోని 4 జిల్లాలతో పాటు నెల్లూరు జిల్లా అవసరాలు లక్ష్యంగా 1971లో తిరుపతి సమీపంలోని రేణుగుంట వద్ద మౌలిక విమానాశ్రయం ఏర్పాటైంది. పూర్తి స్థాయి విమానాశ్రయానికి 1993లో శంకుస్థాపన చేయగా 1999లో విమాన సర్వీసుల్ని ప్రారంభించారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని పాత విమానాశ్రయం సమీపంలో అత్యాధునిక వసతి సదుపాయాలతో కొత్త విమానాశ్రయ టెర్మినల్ నిర్మాణానికి 2010లో శంకుస్థాపన చేశారు. 2015లో ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభోత్సవం చేశారు. 2017లో కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ విమానాశ్రయంగా తీర్చిదిద్దడానికి నిర్ణయించడంతో మొదలైన విస్తీర్ణ పనులకు 2019 ఫిబ్రవరి 20న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం సాధారణ రోజుల్లో సగటున రోజుకి విమాన సర్వీసులు దేశంలోని వివిధ ప్రాంతాలకు నడిచే పరిస్థితికి విమానాశ్రయం వేదికైంది. తిరుపతి విమానాశ్రయం విస్తరిస్తున్న సమయంలోనే చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల్లోని మామిడి పళ్లను విదేశాలకు ఎగుమతి చేసే కార్గో విమాన సేవలను ప్రారంభించే ప్రయత్నాలు కూడా జరిగాయి. పలు రకాల సాంకేతిక కారణాలతో ఆ ప్రయత్నాలు ముందుకు సాగలేదు. ఫలితంగా రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు సంబంధించిన పారిశ్రామిక వ్యవసాయ ఉత్పత్తుల రవాణాలో అధిక శాతం చెన్నై విమానాశ్రయం నుంచే సాగించాల్సి వస్తోంది. ఇందులో ఉన్న సాధక బాధకాలను దృష్టిలో ఉంచుకుని తిరుపతి విమానాశ్రయంలోనే కార్గో టెర్మినల్ను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు మొదలయ్యాయి. విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత నిరుపయోగంగా ఉన్న పాత టెర్మినల్లో ఎయిర్ కార్గో టెర్మినల్ వ్యవస్థకు వినియోగించుకునే సన్నాహాలు ఊపందుకున్నాయని సమాచారం. త్వరలో బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ తరఫున వచ్చే నిపుణుల బృందం టెర్మినల్ నిర్వహణకు అవసరమైన స్థితిగతులను పరిశీలించి ఆమోదం తెలపడమే తరువాయి. ఆ తర్వాత ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కార్గో లాజిస్టిక్స్ అండ్ అలైడ్ సర్వీస్ కంపెనీ ఆధ్వర్యంలో తిరుపతి విమానాశ్రయంలో కార్గో సేవలు మొదలవుతాయి. అన్ని అనుకున్నట్లు పూర్తయితే మరో 2 నెలల్లో తిరుపతి నుంచి వైమానిక కార్గో సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.